మండల్ నియోజకవర్గం 38 డివిజన్లో టీడీపీ కార్యకర్త గౌస్ భాషాకు సంబంధించి దుకాణాన్ని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రోత్సాహంతో తొలగించడం అన్యాయమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లాబక్షు విమర్శించారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 38వ డివిజన్ కార్పొరేటర్గా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు రాజకీయ భిక్ష పెట్టిందని కాని ఆయన ఈ డివిజన్కు ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదన్నారు. కేవలం 2 అంకణాల కన్నా తక్కువ స్థలంలో ఓ పేద కుటుంబం జీవిస్తుంటే టీడీపీలో పనిచేస్తున్నారన్న కారణంతో నడిరోడ్డు పాలు చేయడం సబబు కాదన్నారు. ఈ అంశాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామని అలాగే హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. దుకాణాన్ని నడిపే గౌస్ బాషా మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ కక్ష కట్టి తన దుకాణాన్ని తొలగించడం వల్ల తన కుటుంబం భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్యమైన కారణం ఏంటంటే 38వ డివిజన్లో మా టీడీపీ పార్టీ నెల్లూరు రూరల్ మైనార్టీ సెల్లో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సయ్యద్ గౌస్ బాషా గారి యొక్క జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి తెక్కామిట్టలోని ఒక అంకణం 18 సెంట్లు 1.18 అంకణం దాన్ని అత్యంత దారుణంగా ఒక నోటీసు లేకుండా ఒక ఆర్డర్ కాపీ లేకుండా దౌర్జన్యంగా అక్రమంగా దాన్ని కూల్చేశారు. ఎంతో బాధాకరమైన విషయం. గతంలో కూడా మనం చూసినట్లయితే ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూడా టీ బంకులు పెట్టుకుంటే వాళ్ళు కూల్చేయడం, నర్సరీ పెట్టుకుంటే వాళ్ళు కూల్చేయడం అంటే బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అదొక వైసీపీ పార్టీ మాత్రమే. నేను ఒకే విషయం తెలియజేస్తున్నా, మొన్న నెల్లూరు రూరల్లో జరిగినటువంటి యువగరం పాదయాత్రలో లోకేష్ బాబు గారికి ముఖ్యంగా 38 డివిజన్లో ఆయన పాదయాత్రకు వచ్చినప్పుడు ఆర్టీసీ వద్ద మేము మొరబెట్టుకున్నాం, సార్ ఈ విధంగా మా 38 డివిజన్ మైనార్టీ నాయకుడు గౌజు బాషా అతని యొక్క షాప్ని వాళ్ళ సోదరి అతను అరంకనం అతను పాలమ్ముకుంటే ఇంకో అరంకనంలో వాళ్ళ సోదరి టైలరింగ్ చేసుకుంటా ఉంటుంది. ఇటువంటి ఒక నిరుపేద కేవలం ఒక టీడీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి నగర ఎమ్మెల్యే అయినటువంటి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు కక్షగట్టి మరి కూడా ఈ నాయకుడిని ఇక్కడ తొలగించాలని చెప్పి ఆ షాప్ని తొలగించారు. ఎంత బాధాకరం అంటే అదే తెక్కామిట్టలో కాలువ పైన అక్రమంగా దాదాపు 10 దుకాణాలు ఉన్నాయి అదే కాలువ పైన అదే ఏరియాలో చుట్టుపక్కన, కానీ వాటి జోలికి మాత్రం పోలా. నేను ఒకటే అడుగుతున్నా ఈ నగర ఎమ్మెల్యేని, ఆయన రాజకీయం మొదలైంది 38వ డివిజన్ కార్పొరేటర్గా మొదలైనది. ఆయన చేసిన అభివృద్ధి ఏమి లేదు, అక్కడ శూన్యం, ఎమ్మెల్యేగా శూన్యం, మంత్రిగా శూన్యం. అభివృద్ధి చేయడం చేయకపోగా ఈ విధంగా మా మైనార్టీ నాయకులను హింసించడం, వాళ్ళని టార్గెట్ చేసుకోవడం, ఆయన ఫోన్ చేసి పదే పదే ఏదైతే మన నెల్లూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వారికి పదే పదే ఫోన్ చేసి కూల్చారా లేదా అని చెప్పి ఆయనకి పలుమార్లు ఫోన్ చేయడం, అదే నెల్లూరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నటువంటి మల్లికార్జును కూడా ఫోన్లు చేసి పదే పదే అడగడం. ఆ నిమిషంలో మా గౌజ్ బాషా అబ్బాయి అడిగాడు ఆయన్ని, ఎందుకయా నగర ఎమ్మెల్యే మీకు కాల్ చేస్తున్నారు ఈ టైంలో అని చెప్పి అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, మనం ఏం చేయలేం అంటే ఒక ఎమ్మెల్యే చెప్తే కొలగొడతారండి, అదేం అడిగితే కమిషనర్ని ప్రశ్నిస్తే ఆయన అంటాడు ఒక కంప్లైంట్ వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ పొద్దు అక్కడ 10 అక్రమ దుకాణాలు ఉన్నాయి, వాటిని మీరు కూల్చేస్తారా,